టాప్ న్యూస్. భారీ వర్షానికి బంజారా హిల్స్ డివిజన్ లోని ఉదయనగర్ కాలనీలో నాలా స్లాబ్ కొట్టుకునిపోయింది. అదే ప్రాంతంలో వర్షంధాటికి టూ వీలర్లు సైతం వరద నీటిలో కొట్టుకుపోయాయి. నాలా స్లాబ్ కొట్టుకుపోయిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పరిశీలించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ అధికారులను ఆమె ఆదేశించారు. చంద్రబాబు, ఆయన అర్ధాంగి నారా భువనేశ్వరి గురువారం నాడు మహారాష్ట్రలో పర్యటించారు. తొలుత కొల్హాపూర్ లోని సుప్రసిద్ధ శ్రీ మహాలక్ష్మి ఆలయాన్ని సందర్శించారు. అనంతరం షిరిడీ పుణ్యక్షేత్రానికి వెళ్లారు. అక్కడ చంద్రబాబు, నారా భువనేశ్వరి దంపతులు సాయిబాబాను దర్శించుకున్నారు. వీరికి షిరిడీ ట్రస్ట్ వర్గాలు సంప్రదాయ పద్ధతిగా స్వాగతం పలికాయి. దర్శనం అనంతరం చంద్రబాబు దంపతులను సత్కరించిన ఆలయ అధికారులు వారికి జ్ఞాపికను బహూకరించారు. సాయి భక్తులు గురువారం రోజున పరమ పవిత్రంగా భావిస్తున్నారన్న సంగతి తెలిసిందే. ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ పై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ప్రియమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు నమస్కారం అంటూ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 13న జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మీరు చూపించిన ప్రేమకు హృదయపూర్వక కృతజ్ఞతలు. సుస్థిర ప్రభుత్వం, సంక్షేమం, అభివృద్ధి, శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఈ ఎన్నికల్లో ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వామ్యం అయినందుకు అభినందనలు అంటూ తెలిపారు. అత్యధికంగా 81.86% ఓటర్లు రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోవడం చాలా ఆనందాన్ని కలిగించిందన్నారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు ఎన్నికల సంఘం అధికారులు, అధికార యంత్రాంగం చేపట్టిన చర్యలను ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. అలాగే ఎన్నికల ప్రాముఖ్యత గురించి ప్రజల్లో అవగాహన కల్పించడంలో మీడియా, పౌర సంఘాలు పోషించిన బాధ్యతాయుత పాత్రకు ధన్యవాదాలంటూ పవన్ తన ప్రకటనలో పేర్కొన్నారు. ఏపీలో ఇటీవల తీవ్ర చర్చనీయాంశంగా మారిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సీబీఐ మాజీ జేడీ, జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వివి లక్ష్మీనారాయణ స్పందించారు. ఆయన అనకాపల్లిలో న్యాయవాదులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ చట్టాలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా ఉండకూడదని అభిప్రాయపడ్డారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజలను భయాందోళనకు గురి చేసేలా ఉందని అన్నారు. ఈ చట్టం అమల్లోకి వస్తే భూ సమస్యలు మరింత పెరుగుతాయని లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు.
ప్రస్తుతం ఉన్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో ఏమైందంటే, ఇంతకు ముందు ఉన్న న్యాయపరంగా ఉన్న భూమికను టోటల్ గా పక్కన పెట్టి మీకు ఏవైనా ల్యాండ్ డిస్ప్యూట్స్ వస్తే నేరుగా మీరు హైకోర్టుకు వెళ్లాలని తెలియజేయడం అన్నది ప్రజల్లో భయాందోళన కలిగజేసే విషయం. ఈ విధంగా మా భూములు మా దగ్గర ఉంటాయా, లేకుంటే మా భూములను ఎవరైనా కబ్జాలు చేస్తారా, ఈ కబ్జా చేసే ప్రక్రియలో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైనా వాళ్లకు ఉపయోగపడుతుందా అన్న భీతి కూడా ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే జ్యుడిషియరీ ఉంది అంటే కొంత కాన్ఫిడెన్స్ వస్తుంది, ఎప్పుడైతే జ్యుడిషియరీ రోల్ పక్కన పెట్టామో ప్రజలు అయోమయ స్థితిలో పడి ఏ విధంగా ఈ భూమిని ఎవరు ఆక్రమించుకుంటున్నారో అన్న భయంతో ఉండడం వల్ల దీనిలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం చాలా ఉంది. ఏపీలో వైఎస్ఆర్సీపీ నేతలు విధ్వంసాలకు తెరలేపుతున్నారని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ ఆరోపించారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో మద్యం, ఇసుక, మాఫియా, భూకబ్జాల లాంటి అక్రమాలకు పాల్పడిన జగన్ ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. జగన్ అవినీతిపై మాట్లాడిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జగన్ ను వెంటనే అరెస్ట్ చేయించాలన్నారు. బటన్ నొక్కి చివరకు జగన్ అధికారం కోల్పోతున్నారని ఎద్దేవా చేశారు. సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టిన వ్యక్తి జగన్ అని విమర్శించారు. పోలింగ్ కు ముందు జగన్ ఇంటర్వ్యూ చూసినప్పుడు ఆయనలో ఓటమి భయం స్పష్టంగా కనిపించిందన్నారు. పోలింగ్ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశంలో కూడా అధికారం కోల్పోతున్నామన్న ఆవేదన కనిపించిందన్నారు. ఎంత దిచ్చారంటే జగన్మోహన్ రెడ్డి కరప్షన్ కరప్షన్ కరప్షన్, నాన్ డెవలప్మెంట్ నాన్ డెవలప్మెంట్ నాన్ డెవలప్మెంట్ టైం చెప్పింది. తర్వాత ల్యాండ్ మాఫియా, ఇసుక శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా. నేను చెప్పేంటంటే ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు ఒక మాట చెప్తే, ఇప్పుడు ఒక మరి చంద్రారెడ్డి ఏమైనా అంటే పబ్లిక్ మీడియా ఏమైనా ఇస్తే ఇక్కడ బోర్ తవ్వాలంటే జీవో, అదే జీవో, నేను జీవో ఇయ్యక్కల మీకు, నేను ఏదో ఉపన్యాసం ఇస్తే అదే జీవో రాసుకోలే నేను. అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పైన అంత అవినీతి గురించి చెప్పినవాడు ప్రైమ్ మినిస్టర్గా వెంటనే అరెస్ట్ చేయాలి కదా. మన ప్రైమ్ మినిస్టర్ మాట్లాడిన ప్రతిపక్ష పార్టీ మేము ఆరోపిస్తాం, కానీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నవాడు నీ చేత అన్ని హంగంలో ఉన్నాక అంత అవినీతి పని చెప్పినాక ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇదంత నాటకాలే. పాజిటివ్ కూడా ఉంటే, సానుకూలమైన వాతావరణం ఉంటే, పాజిటివ్ హ్యాబిట్ ఉంటే గెలిచేవాడు. ఇప్పుడు కూడా వల్ల ఎందుకంటే అమరావతి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సెల్ఫ్ సఫిషియెంట్ ఉంది, దానికి డబ్బు బయట తీసి పెట్టక్కల్లా. కానీ దానికి క్యాపిటల్ కట్టుకోవడానికి ఉపయోగపడేటువంటి పద్ధతి ఏర్పాటు చేశాడు. అది ముందుకు తీసుకెళ్ళి ఇప్పటికి క్యాపిటల్ కట్టేసేవాడు. పోలవరం ముందుకు తీసుకెళ్ళి పోలవరం అయిపోయి ఉండేది. ప్రత్యేక సంపాదించుంటే ఇంకా గట్టుకునేవాడు. కడప స్టీల్ ప్లాంట్ పెట్టుకుంటే ఇక్కడ రాయలసీమ అంతా బ్రహ్మాండంగా వచ్చిండేది. అట్లా ఉన్న ప్రకటిత విధానాలని సానుకూలంగా ముందుకు తీసుకెళ్ళి ఉంటే నీళ్ళు ఉన్నాయి కంటే లేదు, నేను బావి తవ్వి నీళ్ళు చూసుకోవాలని చెప్పేసి మూర్ఖత్వంతో కేవలం నెగిటివ్ యాంగిల్ వల్లనే జగన్మోహన్ ఓడిపోయాడు తప్ప అతను పాజిటివ్ ఉంటే మాత్రం గ్యారెంటీ గెలిచేవాడు నాకు ఇప్పుడు నమ్మకం ఉంది. అయ్యా అవినీతి అహంభావం రెండు పనికిరాదు. నేను చూస్తాను ఒక సీనియర్ మోస్ట్ ఆఫీసర్ చెప్తున్నాడు, నా సర్వీసులో ఇన్ని రకాల అవినీతి చేయొచ్చు అనేది దానిలో దిగు తెలియదండి మాకు అన్నాడు. అసలు ఇంతవరకు మేము చూడలేదు ఇన్ని రకాలుగా అవినీతి చేయొచ్చు అని. ఇంకో నాకు కలిసి ఏంటంటే 32 బీసీ సంఘాలకి గుర్తించి వాళ్ళకు క్యాబినెట్ ఏది ఇచ్చాడు, కార్పొరేషన్ ఇచ్చాడు. ఈ 32 కులాలన్న ఒక సంఘం నాకు కూడా లేదు ఆయన తప్ప. అంత తెలిసినట్లున్నాడు మొత్తం అడ్డం కొట్టించుకున్నాడు. కొట్టించుకోవడం కాకుండా నేను నెగిటివ్ పద్ధతిలో నేను లేకపోయాడు. ప్రతిపక్షం కూర్చోవాలి తప్ప ఇంకో మార్గం లేదు. రాజకీయాలు ఎప్పుడు శాస్త్రం ఉండదు, ఏమను ఎంట్రవరా కన్నా గొప్ప వాళ్ళ. కానీ పదవిలో ఉన్నా లేకపోయినా వివిధ తరగతిలో ఉండాలి వాడు నిజమైన మనగాడండి. ఇప్పుడు ఇది ఈ ముఖ్యమంత్రి ఉంటేనే 1000 మంది పోలీసులు కావాల్సి వచ్చింది. ఇక ముఖ్యమంత్రి బయట రాగలడా? ఎందుకు ఆ విధమైనటువంటి క్రిమినల్ పద్ధతి ఉపయోగించాలా? పోలింగ్ బాగా జరిగింది, ఎందుకు క్రిమినల్? దాదాపు చంద్రగిరి, గుంటూరు జిల్లా పల్నాడు, తర్వాత తాడిపల్లి, తాడిపత్రి, ఇంకా 3 తెనాలి, ఇన్ని ప్రాంతాలలో దౌర్జన్యం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అయిపోయి వాళ్ళే కుట్టి మళ్ళీ వాళ్ళని కుట్టి అడుగుతున్నారు. ఇది మేము తీవ్రంగా ఖండిస్తాం. రాజకీయాల్లో ఎప్పుడైనా ఉంటారు, ఓడిపోతారు, పిలుస్తారు, అది తాత్కాలికమే, అవన్నీ పర్మనెంట్ కాదు.
ఎన్నికల వేళ అనంతరం పల్నాడు జిల్లాలో జరిగిన ఘటనలపై జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మీడియా సమావేశం నిర్వహించారు. మాచవరం మండలం పిన్నెల్లిలో బాంబులు దొరికాయని వెల్లడించారు. పిన్నెల్లి గ్రామంలో గొడవల నేపథ్యంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారని తెలిపారు. కొందరు ఇళ్లలో పెట్రోల్ బాంబులు గుర్తించామని చెప్పారు. పెట్రోల్ బాంబుల ఘటనలో 5 అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ వెల్లడించారు. బాంబులు ఎవరు తయారు చేస్తున్నారో విచారణ జరుపుతున్నామని తెలిపారు. జిల్లాలో తనిఖీలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కాగా పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో బాంబుల కలకలం రేపింది. ముప్పాళ్ల మండలం మాదలలో పోలీసులు వైసీపీ నేత సైదా ఇంట్లో 29 పెట్రోల్ బాంబులను గుర్తించారు. అటు కారంపూడి దాడుల ఘటనలో పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు. వైసీపీకి చెందిన 12 మందిని, టీడీపీకి చెందిన 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు ఉదయం మాచవరం మండలంలోని పిన్నెల్లి గ్రామంలో అక్కడ కొంచెం టెన్స్ పరిస్థితులు ఉన్నాయి. అక్కడ ఏదైనా వెరిఫై చేస్తే బాగుంటుందని సిఐ గారు, అట్లానే మాచవరం ఎస్ఐ గారు అక్కడ చేరుకొని అన్ని ఇల్లులు ఒకదాని తర్వాత ఒకటి సెర్చ్ చేయడం జరిగింది. అక్కడ చింతపల్లి పెద్ద సైట, చింతపల్లి నన్నె, అల్లబక్షు, అట్లానే చింతపల్లి జానిభాష, చింతపల్లి జానిభాష తండ పెద్ద నన్నె అనే వాళ్ళ ఇళ్ళ మీద, ఒకళ్ళ ఇంటి మీద ఏమో పగలగొట్టిన బియర్ బాటిల్స్ రాళ్ళు, అట్లానే ఇంకొకరి ఇంటి మీద పెట్రోల్ పోసి నిలుపుకున్న బాటిల్ దానికి పైన ఒత్తి పెట్టి దొరకడం జరిగింది. వీళ్ళందరినీ అదుపులోకి తీసుకున్నాం. వీళ్ళతో పాటుగా ఎవరున్నారో ఇవన్నీ అరేంజ్ చేయడానికి వాళ్ళని కూడా అదుపులోకి తీసుకుంటున్నాము. అట్లానే ఇవన్నీ ఈ పెట్రోల్ పోసి తయారు చేస్తున్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని కూడా వెంటనే అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇవి 2 కేసులు ఇప్పుడు రిజిస్టర్ చేస్తున్నాము. వీటిలో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో అందరినీ రిమాండ్కి పంపించడం జరుగుతుంది. అలానే ఇలా ఏ విలేజెస్లో అయితే అనుమానాలు ఉన్నాయో అన్ని చోట్ల ఇప్పుడు ఇట్లాంటి సెర్చ్ కొనసాగుతుంది. ఎక్కడెక్కడ ఇట్లాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడటానికి ఇట్లాంటి కాంట్రబ్యాండ్ మెటీరియల్ ఎవరైతే హోల్డింగ్ చేస్తున్నారో వాళ్ళందరి మీద కేసులు పెట్టి రిమాండ్కి పంపి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కమిన్స్ నాయకత్వంలోని సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపీఎల్ తాజా సీజన్ లో ప్లేఆఫ్స్ కు అర్హత సాధించింది. గుజరాత్ టైటన్స్ తో హైదరాబాద్ లో మ్యాచ్ జరగాల్సి ఉండగా వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దయింది. దాంతో ఇరు జట్లకు చెరొక పాయింట్ కేటాయించారు. టోర్నీలో ఇప్పటిదాకా 14 మ్యాచ్లు ఆడిన సన్ రైజర్స్ ఖాతాలో మొత్తం 15 పాయింట్లు ఉన్నాయి. ఇప్పటికే కోల్కతా నైట్ రైజర్స్, రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్ లో ఉన్నాయి, ప్రవేశించాయి. ఇప్పుడు సన్ రైజర్స్ ప్లేఆఫ్స్ లో చేరిన 3 జట్టయింది. సన్ రైజర్స్ ప్లేఆఫ్స్ బెత్తు ఖరారు చేసుకున్న నేపథ్యంలో అటు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు టోర్నీ నుంచి అధికారికంగా నిష్క్రమించింది. ఇక 4 బెత్తు కోసం చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఆసక్తికర పోరు నెలకొంది. ఆర్బీఐ సిఎస్కే మ్యాచ్ ఎల్లుండి May 18 బెంగళూరులో జరగనుంది. వరుస విజయాలతో ఊపందుకున్న బెంగళూరు నిలవరించేందుకు చెన్నై ఏం చేస్తుందన్నది ఆసక్తి కలిగించే అంశం. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు 200 పరుగులు చేసే లక్ష సాధనకు 18.1 ఓవర్లలో పూర్తి చేసిన జట్టు రన్ రేట్ పరంగా 4 బెత్తును ఖాయం చేసుకుంటుంది. టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు అమరావతిలోని ఎన్టీఆర్ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. సీఎం జగన్ విజయవాడలో ఐపాక్ కార్యాలయానికి వచ్చి 151 పైగా అసెంబ్లీ స్థానాలు, 22 పైగా ఎంపీ స్థానాలు గెలుస్తామని చెప్పడంపై ఉమా స్పందించారు. మీడియా సమావేశంలో ఉమా మాట్లాడుతూ June 4 వచ్చే ఫలితాలు సీఎం జగన్ షాక్ గురవుతారని చెప్పారు. ఎన్నికల్లో జగన్ ఘోర పరాజయం చూసి దేశం ఆశ్చర్యపోతుందని, రాష్ట ప్రజలు సంతోషపడతారని పేర్కొన్నారు. June 4 తేదీన వచ్చే ఫలితాలు చూసి వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి షాక్ అవ్వబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఘోర పరాజయాన్ని చూసి దేశం ఆశ్చర్యపోతుంది, రాష్ట్ర ప్రజలు సంతోషపడతారు. 5 దౌర్జన్యాలు, 5 అరాచకాలు,
మీ అవినీతి పరిపాలన, మీ లంచగొండి పరిపాలన, మీ దుర్మార్గమైన పరిపాలన చూసి దేశ విదేశాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి లక్షలాది మంది తరలివచ్చి గ్రామాలు గ్రామాలు గంటల కొద్ది మండు టెండలో 3-4 గంటలు నిలబడి, క్యూలైన్లో నిలబడి, బయట రోడ్ల మీద 1,000 మంది 1,000 మంది రాళ్ళు వేసుకున్నప్పటికి కూడా మహిళా సోదరీమణులు పల్నాడు ప్రాంతంలో కాంపౌండ్ వాళ్ళు దాటి వెళ్లకుండా నిలబడి ఓటేసి ఈ ప్రభుత్వానికి ఘోర పరాజయాన్ని చూపించబోతున్నారు. దేనికింత మిడిసిపాటు జగన్ రెడ్డి? 5 ఏళ్ళు ఏం చేసి ఏం ఉద్ధరించావని నువ్వు మళ్ళీ అధికారంలోకి వస్తావనే కళ్ళలో కంటా ఉన్నావు. నీ భ్రమలన్నీ కూడా 4వ తేదీన తొలగిపోతున్నాయి. కౌంటింగ్ ఏజెంట్లు నిలబెట్టుకునే కార్యక్రమంలో భాగంగా జగన్ రెడ్డి శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు పోటీ చేసిన అభ్యర్థులు పార్టీ నాయకులతో మాట్లాడే ధైర్యం లేక అపధర్మ ముఖ్యమంత్రి పొలిటికల్ కన్సల్టెన్సీ ఏజెన్సీ ఐపెక్ టీం సభ్యులతో జబ్బలు దరుచుకుంటా ఉన్నాడు, గప్పాలు కొడతా ఉన్నాడు. ఆ రోజు మిత్రపక్షాల సైన్యం బెర్లిన్ నగరానికి వచ్చినప్పటికి కూడా నేల మాలిగిల్లో ఉన్న హిట్లర్ వాళ్ళ సైన్యానికి ఇదే చెప్పాడు, మనం గెలవబోతున్నామని. గోబెల్స్ కూడా ఇదే ప్రచారం చేశాడు, హిట్లర్ లేనప్పుడు కూడా మనం గెలవబోతున్నామని గోబెల్స్ కూడా ఇదే ప్రచారం చేశాడు సజ్జల. అట్లాగే ఏం ఉద్ధరించావు నీకు ఎంపీ సీట్లు వస్తాయి. ఇవాళ వైనాట్ పులివెందులు అని ప్రజలు అడుగుతున్నారు కడప జిల్లాలో. కడప ఎంపీ కూడా గెలవబోతున్నావు అనే సమాచారాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు 3 రోజుల తర్వాత బయటకు వచ్చి ఇటు సోషల్ మీడియా కానీ మీడియా కానీ దేశం అంతా రాష్ట్రం అంతా ఘోషిస్తూ ఉంటే తట్టుకోలేక ఈరోజు నీ బెంజ్ కంపెనీలో నువ్వు పెంచి పోషించిన ఈ సైన్యం, ఈ ఐపాక్ ముఠ వాలంటీర్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని, వ్యక్తిగత డేటాని ఇవంతా కూడా చోరీ చేసిన ముఠ ఐపాక్ ఋషిపా సింగ్ ముఠ. వీళ్ళు చేసిన దోపిడీ, వీళ్ళు చేసిన డేటా చోరీ ఇవన్నీ కూడా రాబోయే ప్రభుత్వం ఎన్డీఏ కూటమి చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుంది. ఈ ఐపాక్ టీం, ఈ డేటా చోరీ, రాష్ట్ర ప్రజల వ్యక్తిగత సమాచారం, వ్యక్తిగత భద్రతా సమాచారం. ప్రభుత్వం వద్ద ఖజానా లేదని, ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేదని పరిస్థితులు నెలకొన్నాయని బీజేపీ నేత, చేవెళ్ల లోక్సభ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. గురువారం బీజేపీ రాష్ట కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు అసాధ్యమైన హామీలే అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రైతుల రుణమాఫీకి 32,000 కోట్లు అవసరమవుతాయని, అది సాధ్యమయ్యే పనేనా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రేషన్ దుకాణాల్లో ఇప్పుడు ఇస్తున్న 5 కిలోల బియ్యానికి బదులు 10 కేజీల బియ్యం ఇస్తామని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెబుతున్నారని ఆయన కనీసం ఆలోచన లేకుండా మాట్లాడుతున్నారన్నారు. 2047 కల్లా భారత్ ను ప్రపంచ పటంలో మొదటి స్థానంలో నిలబెట్టాలనే లక్ష్యంతో మోదీ పనిచేస్తున్నారన్నారు. చేసిన వాగ్దానాలు కాదు, ఈ గ్యారంటీలు సెంట్రల్ నుంచి వచ్చినాయి. అందుకే ఇక్కడ కూడా ఆ గ్యారంటీలు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మీద నెత్తి మీద ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని ఈ గ్యారంటీలు పథకాలను చేసింది. కానీ ఈరోజు నాకు చాలా బాధాకరంగా ఉంది ఏంటంటే, ఒక చాలా సీనియర్ నాయకుడు 50 ఏళ్ళ సంది రాజకీయాల్లో ఉన్నారు ఖర్గేజీ, వారేమంటున్నట్టే
నిజంగానే మీరు 5 కేజీల బియ్యం ఇస్తే మేము 10 కేజీల బియ్యం ఉచితంగా ఇస్తాం. దీని కింద ఏమన్నా రీసెర్చ్ చేసిందా, ఏమన్నా స్టడీస్ చేసిందా, దీని వెనుక వాస్తవాలు ఏమున్నాయి, ప్రజల అవసరాలు ఏమున్నాయి, ఇవన్నీ చూసి మాట్లాడుతుందా? చూసి చూడకుంటేనే ఉత్తనే వన్ అప్ మెన్షిప్ పట్టారు. నువ్వు 5 కేజీలు ఇస్తే నేను 10 కేజీలు. వాస్తవంగా ఖర్గేజీ గారికి బేసిక్ నాలెడ్జ్ లేదని అనుకుంటున్నా, లేకుంటే ఉన్నా కూడా ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నందుకు. ఎందుకంటే వాళ్ళు 5 కేజీలు బియ్యం ఎవరికి ఇస్తారు, ఎవరు తింటున్నారు తెలుసా? ఆయన ఇంత సీనియర్ నాయకుడు. ఒక వైట్ కార్డు ఉంటే ఆ వైట్ కార్డులో తల్లిదండ్రులు ఉంటే పెద్ద మనుషులు ఇద్దరు ముసలోళ్ళు తల్లిదండ్రులు ఉంటే వాళ్ళ కొడుకులు మన్మన్లు ఓ సంటి పిల్లగాని కూడా 5 కేజీల బియ్యం వస్తుంది. అంటే యావరేజ్ ఒక కుటుంబము రోజు మనిషికి 200 గ్రాములు రైస్ బియ్యం వాడుకుంటారు, వండుకొని అన్నం తింటారు. అంటే 200 గ్రాములు ఇంటూ 365 అంటే అవి 73 కేజీలు మనిషికి యావరేజ్ కావాలి భారతదేశంలో. యావరేజ్గా అనుకుంటా, ఎందుకంటే పెద్ద మనుషులు తక్కువ తింటారు, సంటి పిల్లలు తిననే తినరు, చిన్నోళ్ళు తక్కువ తింటారు, మహిళలు తక్కువ తింటారు. యావరేజ్ 73 కేజీస్, మ్యాక్సిమం 80 కేజీస్. అంటే మీరేమో 10 కేజీలు ఇస్తా అంటున్నారు, అవసరం లేని కంటే ఎక్కువ ఎందుకు? దాంతో ఏం చేస్తారు? కొంచెం వెనుక ముందు చూసి మాట్లాడాలి కదా. ఎందుకంటే 10 కేజీలు నెలకిస్తా అంటే 120 కేజీలు, అంటే వాళ్ళు తినేదే 80 కేజీలు అనుకో మ్యాక్సిమం, అంటే 40 కేజీలు ఏం చేస్తారు? ఎడ్లకేస్తారా, బర్రెలకేస్తారా, కోడి దానకేస్తారా, లేకుంటే దాంతో ఆల్కహాల్ తయారు చేస్తారా? ఇంకా ముందు చూసి మాట్లాడి ఇంత సీనియర్ కాంగ్రెస్ నాయకులు తెలివి ఉందో లేదో, జ్ఞానం ఉందో లేదో, సోషల్ స్టడీస్, సమాజం ఏం నడుతుందో, ప్రజలు ఏం తింటుందో ఏం తింటలేరో అది తెలియకుండా మాట్లాడదు. నిజంగానే బాధాకరంగా ఉంది ఇంత సీనియర్ నాయకులు అట్లా మాట్లాడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని మంత్రి బొత్స సత్యనారాయణ జోషి చెప్పారు. ఏపీలో వైసీపీ చెండా ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి క్లీన్ మెజార్టీ వస్తుందన్నారు. విశాఖలో సీఎం జగన్మోహన్ రెడ్డి జూన్ 9న ప్రమాణ స్వీకారం చేస్తారని మంత్రి బొత్స స్పష్టం చేశారు. ఓటమి భయంతోనే తెలుగుదేశం నాయకులు దాడులు చేస్తున్నారన్నారు. రిజల్ట్స్ వచ్చే వరకు వైసీపీ నాయకులు కార్యకర్తలు సంయమనం పాటించాలని సూచించారు. తాము అధికారంలోకి వచ్చినా ఇప్పుడు ఎగిరి పడుతున్న వాళ్లు తోకలు ముడుచుకుని సైలెంట్ అయిపోతారని బొత్స ఎద్దేవా చేశారు. నేను ఐటీ సిటీ ఎప్పుడు కంటే మద్దతు నేను 10 సంవత్సరాల మంత్రిని కదండి, జాయింట్ దీంట్లో ఉమ్మడి రాష్ట్రంలో. చంద్రబాబు గవర్నర్కి ఒక ల్యాండ్ రాశారు, ఏమైనా ఈ ఆఫీస్ అప్గ్రేడ్ చేసే పేరు కొట్టి 5 రోజుల పాటు దాన్ని నిలిపేయబోతున్నారు, డాక్యుమెంట్స్ మొత్తాన్ని డిలీట్ చేసి కుట్ర దొరుకుతుంది, దీన్ని నిరుపణ చేసేలాగా ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా ఆయన గవర్నర్. దేనికి ఈ ఆఫీస్ ఏ డాక్యుమెంట్ డిలీట్ చేస్తారు, ఏం డాక్యుమెంట్ తప్పు డాక్యుమెంట్ ఉంటాయి, వ్యవస్థ ఆయన ముఖ్యమంత్రి చేశాడు కదా వ్యవస్థ, ఆయనకి ఐడియా లేదా? ఇది ఇలాంటివే మనం చూసాం, భూచట్టం గురించి వచ్చి తప్పుడు కథ రాశారు ఈనాడును, ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ అని ఉన్నీ లేనట్టు 5 రోజులు నేను చెప్పాను, 6 రోజులు చెప్పాను, ఏమని 15 తర్వాత భూచట్టం మీద వచ్చి ఈ టీవీలు కానీ ఈ పద్ధతిగా రాస్తే అప్పుడు కూర్చోండి అది దాని గురించి చెప్తే అడగండి అని. ఇది ఎందుకు ఉన్నాయి కాబట్టి అలాగే ఇవాళ ఈ 4వ తారీఖు వరకు వెళ్ళి కోలాడతారంటే ఏదో పెద్ద అయిపోతుందని అది కూడా చెప్పాం. నా పాత్ర ఇతను తాలూకా కుయత్తుల వల్ల పేదవాడు రాసిన పెన్షన్ ఆగింది, ఏదైతే బటన్ నొక్కి డైరెక్ట్ డిబిటీ ఏదైతే ఇచ్చామో విద్యార్థికి ఇస్తున్న ఫీజు రియంబర్స్మెంట్ కానీ, లేదు ఆసరా పక్రం ఏదైతే మహిళలకు ఇస్తున్న ఆసరా పక్రం మిగిలిన 20% కానీ, లేదు రైతులకు పోతే ఇన్పుట్ సబ్సిడీ కానీ, లేదు చేయొద్దు కానీ, లేకపోతే బీసీ నేస్తం కానీ, ఇవన్నీ కూడా 14 ఎన్నికలు అయిపోతే 16 నుంచి అవన్నీ అవుతాయని ఆ రోజు చెప్పాం. దుర్మార్గం ఆలోచన లాగే అని చెప్పి ఇవాళ 16 తారీఖు ఇవాళ నుంచి ఇవన్నీట్లో ఇవాళ అప్పుడే ఫీజు నెంబర్ మొత్తం 700 కోట్లు బకాయి ఉంటే 600 కోట్లు ఇవాళ జమ అయిపోయినాయి. 28% ఉన్న అది ఏది ఆసరా పక్రము 100% ఇవాళ ఇంకా 100 కోట్లు మాత్రమే వేయాలి.
18 కోట్లు జమ అయిపోయింది. అందులో మా అక్క చెల్లెమ్మల అకౌంట్లోకి వెళ్ళిపోయినాయి. అలాగే ఇది రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ కూడా కొంత రిలీజ్ అయిపోయింది. ఇంకొక 4-5 రోజుల్లో మొత్తం దాన్ని అన్నీ కూడా ఫినిష్ అయిపోతాయి, అన్నీ కంప్లీట్ అయిపోతాయి, అందరికి అంతాయి. ఇది గవర్నమెంట్ తల కేడిపడింది. ఇదే చంద్రబాబు నాయుడు అయితే ఎన్నికలు అయిపోయాయి కదా, ఆ లోటు వేస్తారు కదా, ఇంకెందుకు వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి ఆ డబ్బు తీసుకెళ్ళి ఇంకొకటికి ఇచ్చేసుకుంటారు. ఆ తాపేదాలకి సామాజిక వర్గం కాంట్రాక్ట్కి వాళ్ళకి ఇచ్చు ఇవ్వలేదు ఎక్కడ మేము. అది చంద్రబాబు నాయుడికి జన్మాడు తేడా మాటంటే మాట. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తారా చెయ్యరా అన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పాలని మాజీ ఎంపీ భువనగిరి లోక్సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి బూర నరసయ్యగౌడ్ నిలదీశారు. ఆయన గురువారం హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ 6 గ్యారంటీలు ఇచ్చిందని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక 6 గ్యారంటీలు కాదు 6 మోసాలు చేసిందని మండిపడ్డారు. రైతులను ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. ముఖ్యమంత్రి ఎన్నికల సమయంలో దేవుడి మీద ప్రమాణాలు చేయడం చూస్తుంటే దేవుడి మీద ఒట్టు దొంగతనం చేయలేదని ఆయన అన్నట్లుగా ఉందన్నారు. కార్పొరేషన్ పేరు మీద రైతులను మరోసారి మోసం చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారన్నారు. రైతులకు రుణమాఫీ చేసే వరకు బీజేపీ వదిలిపెట్టదన్నారు. కానీ ఈరోజు దానికి ఒక మెలిక పెట్టారు. నువ్వు అప్పు తీసుకుంటావా, సప్పు తీసుకుంటావా, 4 నెలలు కడుపు కట్టుకుంటావా, తినేది ఆపుతావా, ఆయనే చెప్పి నేను చెప్పేది కాదు. 4 నెలలు తినకుండా ఆపితే రైతు రుణమాఫీ 40,000 కోట్లు అంటే నెలకు 10,000 కోట్లు తింటున్నట్లు లెక్కాలి చెప్పారు. కానీ ఈరోజు ఎన్నికలు కాగానే ఏం చెప్పాడు, రైతు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం, దాంట్లో రుణాలు తీసుకొని చేస్తాం. అంటే నీ రుణాలు రాకుంటే బ్యాంకులు నీకు రుణాలు ఇవ్వకుంటే చేయవా, నీకు స్టేట్ లేదా, రాష్ట్రం లేదా, పన్నులు రావా, బడ్జెట్ లేదా అంటే ఇది కూడా నేను ముందే చెప్పాను. ఆగస్టు 15 నాడు మరోసారి సాధారణంగా సంవత్సరానికి ఒకసారి ఏప్రిల్ 1 ఉంటుంది, కానీ రేవంత్ రెడ్డి గారి పుణ్యం అంటూ ముఖ్యమంత్రి గారి పుణ్యం అంటూ ఆగస్టు 15 కూడా ఏప్రిల్ 1 చేయబోతున్నాడని నేను ముందే చరిత్ర జరిగింది. అదే జరుగుతుంది. ఈ రైతు కార్పొరేషన్ అని కొత్తగా పెట్టడం ఏంటంటే, రైతు కార్పొరేషన్ పెట్టాను నేను, లోన్లు అడిగాను, ఎవరు లోన్లు ఇవ్వలేదు లేదా కేంద్రం సహకరించలేదు, కానీ అందుకరకు నేను ఇవ్వలేకపోయాను అని నెపం చాపటానికి ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రక్రియ. కానీ ఇది మీలాంటి చిచ్చశుద్ధి లేదు, ఎవరు ప్రజలు నమ్మరు. ఈ యొక్క రైతుల్ని మోసం చేసేవాడు ఎవడు బాగుపడదు. ఇంకోటి మోసం, పచ్చి మోసం ఏంటి, ఈరోజు రైతు రుణమాఫీకి ఎంత కావాలి, రైతు రుణమాఫీకి దాదాపు వాళ్ళ లెక్కల ప్రకారం 32,000 కోట్ల నుంచి 40,000 కోట్ల రూపాయలు కావాలి. అంటే 40,000 కోట్ల రూపాయలు అప్పు ఇల్లు తీసుకురావాలి. నువ్వు అప్పు చేస్తావా, నోరు కట్టుకుంటావా, కడుపు కట్టుకుంటావా, లేకుంటే డబుల్ ఆ ట్యాక్స్ బంద్ చేసుకుంటావా, అది రైతులకు సంబంధం లేదు. రైతులు కావాల్సింది రుణమాఫీ చేస్తావా లేదా. కానీ సాకులు వెతుకుతున్నాడు మొదలు తెలివైన చెప్పి సాకులు వెతుకుతుంటాడు. ఇంకో అంశం, ఈరోజు యాసంగిలో దాదాపు 54 లక్షల ఎకరాల్లో వరి నాటు పడింది. యాసంగి పంటలో 54 లక్షల ఎకరాల్లో వరి పంట పండింది, నాటారు. దాంట్లో దాదాపు 1.5 కోర్స్ అంటే 1,50,00,000 టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుంది. ఇప్పుడు 1,50,00,000 టన్నులు అంటే 15 కోట్ల క్వింటల్ వడ్లు ఈరోజు దిగుబడి ఈరోజు రాష్ట్రంలో వస్తుంది. అంటే 15 ఈయనిచ్చిన హామీ ప్రకారం, ఈయనిచ్చిన హామీ ప్రకారం ప్రతి క్వింటల్కు 500 రూపాయల బోనస్ ఇవ్వాలి. మనం ఇచ్చింది కాదు, ఆ యొక్క అభయస్తంభ పత్రంలో మేనిఫెస్టోలో ఉన్నది 3-4 లైన్. ప్రతి క్వింటల్కు మీరు ఖచ్చితంగా ఇచ్చిన హామీ ప్రకారం 500 రూపాయలు ప్రతి క్వింటల్కి ఇవ్వాలి. ఈరోజు 15 కోట్ల క్వింటల్ అంటే 7,500 కోట్ల రూపాయలు
రైతులకు ఈరోజు బాకీ ఉన్నారు. నువ్వు పింటలు కాదు, కాంటా వేసే దిక్కు లేదు. నిన్న చూశారు మా భువనగిరిలో రైతులందరూ స్వచ్ఛందంగా రోడ్ల మీద ఎక్కారు. ఎందుకంటే 10 రోజుల నుంచి కొనే దిక్కు లేదు, కాంటా వేసే దిక్కు లేదు. అది దుస్థితి. అదే అంటే ఈరోజు 7,500 కోట్ల రూపాయలు ఎగ్గొట్టడానికి, ఇచ్చిన హామీని ఎగ్గొట్టడానికి ముఖ్యమంత్రి